టీడీపీ జనసేన పొత్తులో రాజమండ్రి రూరల్ సీటు హీట్ ఎక్కిస్తుంది. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉంటే, ఇక జనసేన నుంచి అదే సీటును ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ కమతుల దుర్గేష్. దీంతో రెండు పార్టీల మధ్య రాజమండ్రి రూరల్ సీట్ చర్చగా మారుతుంది. సంక్రాంతి తర్వాత సీట్లు ప్రకటించే అవకాశం ఉందన్న దుర్గేష్, ఇక రాజమండ్రి రూరల్ సెగ్మెంట్తో తనకెంతో అనుబంధం ఉందన్నారు. పొత్తులో రెండు పార్టీలు కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని పెద్దలు చెప్పారని, ఎన్నికలో ఎవరికి సీటు కేటాయించినా రూరల్లో గెలిచేది టీడీపీ జనసేన కూటమి మీనట్టు జోసెన్ చెప్పారు జనసేన నేత. ఇక త్వరలోనే రూరల్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. పోటీ చేయాలి, ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని నిర్ణయించుకునేటువంటి అంశం. ఇక్కడ ఎవరికి కూడా మేమే క్యాండిడేట్ అని చెప్పడానికి పూర్తి స్థాయిలో ఎవరికి కూడా అర్హత లేదనేటువంటి మాట నేను చెప్తున్నాను. ఎందువల్లనంటే, మీరు పొత్తుకు ముందు మాటలు వేరు, పొత్తు తర్వాత వేరు. పొత్తు ముందు చాలా సందర్భాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తామనేటువంటి మాట చెప్పి ఉండొచ్చు. పొత్తు తర్వాత పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుందిగా. పొత్తు ధర్మంలో ఎక్కడెక్కడ ఎవరెవరిని సర్దాలి అనేటువంటి మాట ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. మేము పొత్తు లేనప్పుడు కూడా ఆయన చెప్పిన మాట సిట్టింగ్ వాళ్ళకి ఇస్తామని చెబుతూనే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పారు. సరే, దాన్ని కూడా నేనేమి ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా మేము ఉమ్మడిగా అందరం కలిసి పనిచేసుకుంటాం. కానీ పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంది, మర్చిపోకండి. ఆ పొత్తు ధర్మంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం వారు త్యాగం చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీ వాళ్ళు త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా ఇక్కడ మనకు పోటీ చేసే అవకాశం